సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ గురించి మాట్లాడుతుంటారు. ఒక్కడ ఏం చేసుకుంటావు రా అంటే ఎన్ని జనరేషన్స్ని, ఐ అండర్స్టాండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు మేక్ మనీ, దట్ ఈస్ అ హ్యూమన్ నీడ్. మేబీ ఫ్యామ్ అ పొలిటీషియన్, నేను కూడా ఇంతో అంత పర్సంటేజ్ కొడతా అని నా ఫీలింగ్. బట్ once you are taken care of, start doing something for everyone. Ante ippudu cinema lo kuda managers untaru, it is understood that now I'm starting production, it's understood that the manager, ippudu manam manager ki 25,000 or 30,000 salary istam, every movie money gets fill, money ikkala commission lo elthadi, daniki manam upset ayye pani em ledu endukante ayina bratkale. But na thing endante oka 10% nu iskora, 90% అయితే సినిమాకి వెళ్ళేటట్టు చూడు. అండర్స్టూడ్, ఐ విల్ అండర్ ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ఓకే, బట్ ఐఎమ్ సెయింగ్ యాజ్ హ్యూమన్ నేచర్, రాదర్ దెన్ ఫైటింగ్ ఎవ్రీ రూపీ, ఐ నో యూ డూ దిస్, యూ మేక్ ష్యూర్ ద ఫిల్మ్ గోస్ వెల్, ఫిల్మ్ బికమ్స్ వెల్. సో నాకు యాజ్ అ పర్సన్, ఐఎమ్ నాట్ సెయింగ్ పీపుల్ హ్యావ్ టు బీ లైక్ దిస్, ఐ విల్ ఓన్లీ టాక్ ఫర్ మైసెల్ఫ్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ నాట్ అన్ ఐడల్, ఐఎమ్ నాట్ ఐకాన్, ఐఎమ్ టెల్లింగ్ ఫర్ మైసెల్ఫ్. నేను ఏదన్నా మళ్ళీ ఇది ట్విస్ట్ ఉంటాను నాకు. యాజ్ అ పర్సన్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ సెటిల్డ్ యూ సెటిల్, బట్ మేక్ ష్యూర్ అట్లీస్ట్ ద మెజారిటీ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద స్టేట్, ద పీపుల్, వాట్ ఎవర్ అనే కంఫర్ట్ జోన్ కూడా వచ్చా. బట్ అది కూడా కాదు, సమ్ 10 generations డౌన్ ద లైన్, 20, ఐ డోంట్ ఈవెన్ నో, రజనీకాంత్ సినిమా వస్తుంది ఎంత ఖర్చు పెట్టినా అయిపోదు ఒకటి, ఆ టైప్లో అయితే ఏం చేస్తాం. సినిమా అంతా కాదు, వన్ సటిల్ లేయర్ ఉంటది, ఓ చిన్న లేయర్ అది. ఇది పెద్ద మెసేజ్ అంటే జన్ యాజ్ పీపుల్ ఆర్ టాకింగ్ మనం నోటాని ప్రమోట్ చేస్తున్నామా, సినిమాకి నోటానే టైటిల్ పనికొచ్చింది, మేము నోటానే బటన్ గురించి మాట్లాడతలేము. అసలు ఆ ఫీలింగ్ ఏంటంటే, అరే మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు మాకు నచ్చలేరు, మీ ఆప్షన్లు మాకు నచ్చలేవు, మాకు కొత్త ఆప్షన్ కావాలనే ఫ్రస్ట్రేషన్తో వచ్చిన టైటిల్. సినిమా ఏంటంటే ఒక నాలాంటి ఒక నార్మల్ బాయ్ని, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరగబోయే తెలంగాణ ఎలక్షన్స్లోనో ఏపీ ఎలక్షన్స్లోనో నన్ను లాక్కెళ్ళి నువ్వు కంటెస్ట్ చేయాలని లాక్కెళ్ళింది అనుకో, నాకు ఇష్టం లేదు, నాకు కరెంట్లీ ఆ మైండ్ సెట్లో లేదు, నాకు తెలియదు కూడా పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయో. లాక్కెళ్ళి నన్ను అక్కడ పెడితే యాజ్ అన్ ఇండివిజువల్ హౌ ఐ వుడ్ రియాక్ట్ ఇస్ కైండ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక నార్మల్ బాయ్ని డ్యూ టు వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఫోర్స్ఫుల్లీ పాలిటిక్స్లోకి దింపుతారు వీడిని, వాడికి ఇష్టం ఉండదు తెలియదు, కానీ ఇంకా ఒక్కసారి దింపిన తర్వాత రోజు సిచ్యువేషన్లు జరుగుతుంటాయి కదా, ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ వల్ల, జనరలీ రన్నింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల వచ్చే సిచ్యువేషన్స్ని ఒక వెరీ నార్మల్ ఫ్లాడ్ బాయ్ ఎలా డీల్ చేస్తాడు అనేది కథ. In some sense, it will be similar because we are talking about politics, we are talking about a little take on politics. But the thing is, because this is based, this is in a very real space in terms of oka fictional character ni chaala jarigina eppadnuncho jarugutu vastunna oka pattern of politics majorly across the nation ela undo, oka fictional character ni iskochi real incidents, రియల్ బిహేవియర్ ఆఫ్ పొలిటీషియన్స్లో పెడితే ఎలా ఉంటుంది అనేది ఫిల్మ్. సో ఐ థింక్ ఇట్స్ అన్ ద ఫిల్మ్ విల్ ఫీల్ చాలా రియలిస్టిక్ ఉంటుంది ద పర్ఫార్మెన్స్. జనరలీ నేను ఐ లైక్ రియల్ క్యారెక్టర్స్ పర్ఫార్మింగ్ ఇట్ రియల్లీ, సో లైక్ టు కీప్ ఇట్ రియల్. సో ఆ స్పేస్లు ఉంటాయి, ఇట్స్ ఇట్స్ అన్ అ వెరీ రియలిస్టిక్ స్పేస్.